ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుద్దని చెప్పి వీళ్ళ కనీసము మీరు సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. మేము ప్రశాంతమైన వాతావరణంలో హిందువులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనోత్సవ కార్యక్రమాలను జరుపుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఆపినా ఆగరు, గుర్తుంచుకో. ఆల్రెడీ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది ఆల్రెడీ వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అందరినీ కలిసి అన్ని మంటపాల నిర్వహణతో కలిసి ఒక ధార్మిక వాతావరణం నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఏం చేసేది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంస్థ చేసేది, కానీ అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదో నిబంధనల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జనం ట్యాంక్ బండ్లు కాదు ప్రగతి బండ్లు దొరుకుతాయి రాజపేటకు. అన్ని వినాయక మంటపాల నిర్వాహకులు అందరినీ ప్రగతి భవన్ తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నెక్స్ట్ ప్రగతి భవనే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వేదికగా మారుతుంది. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకు. నువ్వు భయపడితే భయపడే సమాజం హిందూ సమాజం కాదు. నీ ఇంట్లోకి వెళ్ళి పైసలుతో నీ బాధ్యత, నీ బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆలోచించాలి హిందూ సమాజం ఒక్కసారి, ఈ కుహన సెక్యులర్ వాదులు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కానీ భాగ్యన ఉత్సవ సంస్థ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఇతర హిందూ సంస్థలు మాట్లాడితే దీని మతతత్వం మతతత్వ వాదులు అనేటువంటి కుహన సెక్యులర్ వాదులు మేధావి వర్గం, ఈ కుహన మేధావి వర్గంతో కూడా ఈరోజు హిందువులు గణేష్ పండుగ జరుపుకోవడానికి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రభుత్వం ఇప్పటి కూడా ఏర్పాట్లు చేస్తలేదు. నిబంధనల పేరుతో హిందూ సమాజాన్ని నిర్వాహకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీని మీద స్పందించండి. అంటే హిందువుల పండుగలను అడ్డుకుంటే ఎంఎం లాంటి పార్టీలు మతతత్వ పార్టీలు ఖుషి అవుతాయి. వాళ్ళను సంతృప్తిపరచడానికి హిందూ సమాజాన్ని హిందూ పండుగలను చులకన చేసి నిర్లక్ష్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం అధికారులు చేస్తున్నారు. దీన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం, ప్రశాంతంగా జరపాలని మేమనుకుంటున్నాం. ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని మేమనుకుంటున్నాం. హిందూ సమాజం అనుకుంటున్నది శాంతి భద్రత సమస్య సృష్టించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఒక వర్గం ఓట్లు పొందడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. ఏర్పాట్లు చేస్తారా చేయరా, నువ్వు చేయకుండా చెప్పు, మేము చేసుకుంటాం. నీతో చేత కాకుండా చెప్పు, ఇదే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేయడానికి సిద్ధమని ప్రకటించిన వాళ్ళు అలా చెప్పు. నాతో చేత కాదని చెప్పు, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నా, అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జన రూట్ మారుతుంది ప్రగతి వరకు. ఆ రూట్ మారుతుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాల్సిందే కోరుతాను. దాంతోపాటు ఉపాధ్యాయ దినోత్సవం ఇవాళ, ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు. ఇవాళ ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి, వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఈ రోజైనా ముఖ్యమంత్రి కనీసం సంస్కారంగా ఆలోచిస్తాడు, మర్యాద పూర్వకంగా ఆలోచిస్తాడని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ ఆలోచించి ఈ రోజున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేద్దాం. 317 జీవోను సవరించాలని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో 13 జిల్లాల్లో ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు అరెస్ట్ చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇలా ఒక్క రోజున ఉపాధ్యాయులను గౌరవించేటువంటి ఆలోచన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నువ్వు ఏం సమాచారం, ఏం సంకేతం ఇస్తావు ఇలా విద్యార్థులకు? నీకా సంస్కారం లేదు, ఓ సంస్కార హీనునివి, ఫలానా వ్యక్తులను గౌరవించాలని చెప్పి ఆలోచన నీకు ఉండలేదు, నీ కుటుంబానికి లేదు. వెంటనే ప్రభుత్వం బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు ఉపాధ్యాయులను అవమానపరిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ వర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ధన్యవాదాలు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దాని తగ్గట్టు ప్రణాళిక రూపొందిస్తున్నది. దాన్ని తట్టుకునే దమ్ము ప్రభుత్వాన్ని కూడా తట్టుకో. చేస్తాం, ఏం చేయాలి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్లాన్ చేస్తుంది. దాని తగ్గట్టు హిందూ సమాజం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి మద్దతుగా నిలుస్తాం అందరు కూడా. కొని తెచ్చుకోవద్దు సమస్యలను, కొని తెచ్చుకోవద్దు. ఇంత ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు, మీరు పెట్టే నిబంధనలు అనుసరించి పండుగలు చేసుకుంటున్నారు. మంటపం ఇంత హైట్ పెట్టాలి, విగ్రహాల హైట్ ఇంత పెట్టాలి, నిమజ్జనం ఇక్కడనే వేయాలి, ఇదే టైంకి వేయాలి, సాయంత్రం కాగానే లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలి,
చలో ముఖ్యం సిద్ధమా, స్పీకర్ల గురించి చర్చిద్దాం. నువ్వు సిద్ధమా? లౌడ్ స్పీకర్ల గురించి చర్చిద్దానికి సిద్ధమా నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి చలో చెప్పు. అందరు సమాజం చూడాలి, ఎవరైనా పడేవాళ్ళు ప్రశాంతంగా మాట చేసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం దాన్ని. కానీ ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ సమాజాన్ని చురుగ్గా చేసే ప్రయత్నం చేస్తే నువ్వు చురుగ్గా అయిపోతావు సమాజం లోపల. నేను అదే చెప్తున్నా కదా, గణేష్ నిమజ్జన ఉత్సవం, గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటేనే ముఖ్యమంత్రి భయం సార్. ఎందుకు అర్థం తెలియదు మరి. కేసాన్ని తీసేద్దాం అంటున్నాం కదా మనం. ఇయ్యడు కోర్టు నుంచి మంచి ఉత్తర్వులను ముఖ్యమంత్రి పట్టించుకోరామా? ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టే ఉత్తర్వు మాత్రం కేసీఆర్ పట్టించుకుంటాడు. వాళ్ళు ఎవరండి పాండ్స్ ఏర్పడడానికి? గతంలో ఏ విధంగా ఉండనో ప్రజలకు అనుగుణంగా సౌలత ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. నీకు సౌలత ఉండడం కాదు కదా, నువ్వు దేనికోసం? ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప, నువ్వు నీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారు ప్రజలు, ఇబ్బంది పడతారు భక్తులు, ఇబ్బంది పడతారు. దాన్ని గుర్తుంచుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే మీరు నిర్వహించకపోతే చెప్పండి, మేము నిర్వహిస్తామంటే ఇన్ని లక్షల మంది పోలీసులు ఎక్కడి కింద ఇంత జిహెచ్ఎంసీ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మరి ఇవన్నీ ఎక్కడికైనా సమకూరుస్తారో చెప్పాలి. రెండోది ఏంటంటే, సరే వాళ్ళు విమర్శించారు, వాళ్ళు బాధపడేదాన్ని నేను ప్రెస్ పెట్టలే. బాధ్యత గల ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. ఏదైతే 9వ తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ సిటీలో చాలా ఘనంగా జరుగుతుంది. మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. స్ట్రీట్ లైట్ల నుంచి మొదలుకొని ఎల్ఈడి లైట్ల నుంచి మొదలుకొని స్టేజులు కూడా, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేజ్లో వీళ్ళు మాట్లాడేది ఆ సౌండ్ సిస్టమ్ ఇట్లంతా మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమంలోనే వాళ్ళందరూ భాగస్వాములు అయితే సంతోషం, మనకేం అభ్యాసం లేదు. ఇది అందరిది పండుగ గొప్పగా నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. రెండోది, ప్రతిభ దగ్గర కూడా పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మీరు కూడా ఎక్కడికి పోయినా కానీ కనిపిస్తారు. కానీ ప్రతిదీ రాజకీయంగా ఆలోచన చేసి మాట్లాడడం అనేది ఇది బాధ్యతారహితం, బాధాకరం. దయచేసి పండుగల్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటి నుంచి అవన్నీ మానుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ పండుగలు ఘనంగా నిర్వహించాలని మాకెవరూ చెప్పవలసినంత అవసరం లేదు. హిందువుల పండుగలు అంటే మరి మేమెవరు? మేమైతే స్వతహాగా ఆర్గనైజర్స్, స్వతహాగా వినాయకులను పెట్టేవాళ్ళం, బాంకాళీ జాతర చేసేవాళ్ళం, కృష్ణాష్టమి శ్రీరామనవమి చేసేవాళ్ళం. మాదేదో బైసాఖి జరిగితే ఇక్కడ గురుద్వార దగ్గర ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. బికాస్ మధ్యలో కోవిడ్ దిక్కని కొంత గ్యాప్ వచ్చింది మధ్యలో, మొన్నటిసారి చేశారు ఘనంగా. రెండోది, మిగిలిన పండుగలు కూడా ఎవరి మతాలని మనం గౌరవించవలసినటువంటి ధర్మం బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచన చేసి రాజకీయ కోణంలో మాట్లాడాలనేటువంటి మాటలు మరి బాధ్యత రహితం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, పండుగ చేయాలంటే మాకు ఎవరో చెప్పాలా? గవర్నమెంట్ బాధ్యత మీకు తెలుసు, 2-3 నెలల ముందే నేను ఇనిషియేట్ చేస్తా అన్ని విషయాలు. ఏ పండుగలు వచ్చినా కానీ మొదలే ఆర్గనైజ్ చేస్తాం అన్ని విషయాలు, ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా. మీరు చూశారు ఖైరతాబాద్ వినాయకుడు ఈ దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద వినాయకుడు, మొదలే పోయి అక్కడ ఏర్పాట్లన్నీ చూడటమే కాకుండా అక్కడ బ్యారికేడింగ్ అంతా ఏర్పాటు చేసింది గవర్నమెంట్.
ఈ రోజు ఆర్ఎండ్బి సిటీ అంతా బ్యారికేడింగ్ తో పాటు స్టేజులు కూడా అంటే మీకు బాలాపూర్ నుంచి మొదలుకొని చార్మినార్ దగ్గర కానివ్వండి భుజంజ మార్కెట్ దగ్గర కానివ్వండి ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి ట్యాంక్ బండ్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే మరి ప్రభుత్వం ఇంత ఘనంగా నిర్వహించినప్పుడు మీరు అన్నిసరి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడటం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం కాబట్టి దయచేసి నేను ఎవరైతే వినాయక ప్రతిమలు పెట్టేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఒకటి పండుగలు చాలా ఘనంగా చేస్తాం మాకు ఎవరో వచ్చి చెప్పవలసినటువంటి అవసరం లేదు డెఫినెట్ గా మా ఆధ్వర్యంలో ప్రభుత్వం బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది గణేష్ దగ్గరను 100 మంది ఉంటారు ఒక క్రేన్ కు 14 మంది ఉంటారు రౌండ్ ద క్లాక్ పని చేయడానికి గతంలో లేవు 2014 ఉంది ఏర్పాట్లని లేవు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది ఏ పండుగ చేసినా గొప్పగా చేయాలని చెప్పాడు మాట్లాడితే హిందువులు అటువంటి మాటలు మాట్లాడద్దు కదా హిందువులు అంటే మరి మేమేమని చెప్పాలి అంటే విడదీసి మాట్లాడటం కరెక్ట్ కాదు ఈ రోజు పండుగలు ఘనంగా జరగడానికి ఏమేమి కార్యాచరణ చేశాం అది ప్రెస్ సమక్షంలో జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఐఆర్ ఆఫీసర్స్ మంత్రులు ఎమ్మెల్యేలు ఆర్గనైజర్స్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అందరి సమక్షంలో జరిగినటువంటి అంశాలన్నీ కాబట్టి నిమ్మజనం ఉన్న 9 తారీఖు కొంతమంది 5 రోజులు 7 రోజులు తీసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి జరిగేటువంటి ఏర్పాట్లు జరుగుతాయి ఓవరాల్ గా జరిగేది 9వ తారీఖు ఇవాళ ఉన్నాం 5వ తారీఖు నాడు ఈ 5వ తారీఖే ఏది పడితే మాట్లాడేసేట్లనండి కాబట్టి నేను ఆర్గనైజర్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చాలా బ్రహ్మాండంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా నేను ఇప్పుడు మధ్యాహ్నం రవీంద్రభారతి నుంచి ఇట్లా వస్తుంటే ఓ పెద్ద ర్యాలీ పోతుంది గానా బజానాతోని సౌండ్ సిస్టమ్ తోని వాళ్ళు మాట్లాడేది ఎట్లా అంటే వినాయకులు ఎత్తు పెంచు తగ్గించమని చెప్పినట్టు ఎక్కడ చెప్పి ఓటు చెప్పి ఎక్కడన్నా మీరు మీడియా కూడా ఉన్నారు కదా ఎక్కడన్నా అటువంటివి ఉన్నాయా పూర్తి స్థాయిలో బాధ్యత వహించారు.